షర్మిల గారు ఆ జగన్ గారు ఒక ఇంటర్వ్యూలో తన గురించి ఈ విధంగా మాట్లాడారని చెప్పేసి ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏడ్చేసింది సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి గురించి ఏం మాట్లాడారు మరి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఏడడం అనేది మీ ఒపీనియన్ సార్ యా జగన్ మాట్లాడింది నేను విన్నాను టీవీ నైన్ లోనే ఆయన మాట్లాడారు దాన్ని సపరేట్ గా కూడా కట్ చేసి కూడా టీవీ నైన్ వాళ్ళు వేస్తున్నారు సో ఆయన మీ సొంత చెల్లెల్లే మిమ్మల్ని ఇట్లా వ్యతిరేకిస్తున్నారు కదా అసలు ఏం జరిగింది అన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి ఆమెకు నేను ఒక కుటుంబంలో నుంచి సేమ్ జనరేషన్లో ఇట్లాగా మల్టిపుల్గా ఉంటే రేపు పొద్దున మీరే అంటారు ని అంటారు లేకపోతే అవినీతి అంటారు సో అందుకని నేను వారించాను అది ఆమెకి ఇష్టం లేదు దాంతో ఆమె వెళ్ళిపోయింది బయటికి సో దాని తర్వాత ది ఆమె రాజకీయ ఆకాంక్షలు ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి చంద్రబాబు దాన్ని రెచ్చగొట్టి ఆమె నాకు యాంటీగా ఇది చేశారు అనేది ఆయన చెప్పింది క్లియర్గా సో దీనికి ఆమె చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏం చెప్తుందంటే అసలు నన్ను రాజకీయాల్లో దించిందే నువ్వు కదా నువ్వు అరెస్ట్ అయినప్పుడు నన్ను పాదయాత్ర చేయమని బై బాబు ఇది చేయమని చేసావు నువ్వు అరెస్ట్ అవగానే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు దాంతో ఉప ఎన్నికలు వచ్చాయి ఆ ఉప ఎన్నికల్లో టైంలో నువ్వు జైల్లో ఉన్నావు కాబట్టి నన్ను రాజకీయాలకి రమ్మనిది నువ్వు సో నేను రావాలనుకుని అనుకోలేదు నువ్వు పిలిస్తేనే వచ్చాను అనేది నెంబర్ వన్ నెంబర్ టూ నాకు అంత రాజకీయ ఆకాంక్ష ఉంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేను పార్టీని నా చేతులకి తీసుకొని ఉండలేనా సో ఎందుకంటే మొత్తం నా చుట్టూనే ఉన్నారు అందరూ నేను అనుకుంటప్పుడు తీసుకోగలిగిన ఇది ఉంది నాకు ఆ ఇది లేదు కాబట్టి నేను సైలెంట్గా నువ్వు చెప్పినట్టు చేశాను నీ గెలుపుకి నీ పార్టీకి నేను పిల్లల్ని కూడా వదిలేసి ఎండల్లో వానల్లో తిరిగాను ఇక్కడ తిరిగాను తెలంగాణలో కూడా తిరిగాను అప్పుడు సో నాకు కాలు ఇబ్బంది అయినా కూడా మళ్ళీ ఫిజియోథెరపీ చేసుకుని నేను తిరిగాను పిల్లలకి కూడా నేను నా టైం ఇవ్వలేకపోయాను అంతంతా కూడా నీకోసం చేశాను కదా మరి అప్పుడంతా నాకు ఇది ఉంటే నేను సైలెంట్గా ఎందుకు ఉండే దాన్ని అట్లాగే రెడ్డితో సహా చాలామంది నన్ను ఎంపీగా ఉండాలని కోరుకున్నారు కానీ నేను ఎప్పుడైనా నేను ఎంపీగా నిలబడతానని అడిగానా సో నా రాజకీయంగా నేనేమన్నా నేను అడిగానా అనేది ఆమె మాట్లాడింది సో ఆ క్రమంలో ఆమె బైబిల్ మీద ఇద్దరికి నమ్మకం ఉంది కాబట్టి బైబిల్ మీద ప్రతిజ్ఞ చేసి చెబుతూ రాను అని చెప్పి కూడా ఆమె ఛాలెంజ్ చేసింది నెక్స్ట్ అందుకనే ఆ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు నన్ను ఇట్లాంటి మాట్లాడుతున్నాడని ఇంకా ఆమె ఆస్తి విషయం కూడా ఎత్తింది నిజానికి జగన్ ఆస్తి విషయం ఎత్తలేదు కానీ ఆమె ఆస్తి విషయం కూడా మాట్లాడింది ఆ ఆస్తిలో నేను ఎప్పుడన్నా వాటా అడిగానా లేకపోతే నాకు ఫేవర్ చేయమని ఎకనామిక్గా బెనిఫిట్ చేయమని నేను ఎప్పుడన్నా అడిగానా అనేది కూడా ఆమె అడిగింది మేబీ చాలామంది బయట ఆమెను విమర్శిస్తున్నారు ఈమె వీళ్ళ హస్బెండ్ కోసం వ్యాపారంలో హెల్ప్ చేయమని జగన్ అడిగితే జగన్ చేయలేదు అందుకని అడ్డం జరిగిందన్న నెరేటివ్ కూడా బయట వచ్చింది ఇది ఆమె బేసిక్గా ఈ సందర్భంలో ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నది కూడా వాస్తవమే అయితే ఇక్కడ నిజానికి వాళ్ళిద్దరి ఇది ఒక కుటుంబ రాజకీయాలు మిక్స్ అయిన డ్రామాలు ఇది మామూలుగా ప్రతి కుటుంబంలో ఉంటుంది ఇది ఆ రాజకీయ కుటుంబంలో జనరల్గా ప్రతి రాజకీయ కుటుంబంలో ఉంది ఇప్పుడు మనం రీసెంట్గా చెప్పుకోవాలంటే దేవేగౌడ కుటుంబం దేవేగౌడలో కుమారస్వామి రేవన్న వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం ఉంది చివరికి రేవన్న ఒక సెక్స్ హ్యాండిల్లో ఇరుక్కున్నాడు రేవన్న రేవన్న కొడుకు ప్రజ్వల్ వాళ్ళిద్దరిని ఇరికించింది కుమారస్వామి అని చెప్తున్నారు అక్కడ కర్ణాటకలో ఎందుకంటే వాళ్ళిద్దరిని ఈ స్కామ్లో ఇరికిచ్చేస్తే వాళ్ళ కెరీర్ పొలిటికల్ కెరీర్ పక్కకి వెళ్ళిపోతుంది మనం రైజ్ అవ్వచ్చు అని కుమారస్వామి చేస్తున్నాడని అన్ని చోట్ల ఉంది మనకు తమిళనాడులో పక్క రాష్ట్రం అక్కడ అలగిరి స్టాలిన్ వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అంతకు ఇక్కడ నందమూరి ఫ్యామిలీ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు సో కాబట్టి క్లియర్గా ప్రతి పొలిటికల్ ఫ్యామిలీలో ఈ గొడవలు అనేవి కామన్ సో ఈ గొడవల్లో ఎవరు జగన్ చెప్పే వర్షన్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఉంటే ఇబ్బంది అనేది దానికి కొంతమంది ఏం అడుగుతున్నారంటే వివేకానందరెడ్డి లేడా మీ ఫ్యామిలీలో నుంచి తర్వాత అవినాష్ లేడా తర్వాత సుబ్బారెడ్డి లేడా ఇవన్నీ అడుగుతున్నారు అది కొంతవరకు వాస్తవమే కాకపోతే అది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎక్స్ట్ ఇప్పుడు అట్లా అనుకుంటే నందమూరి ఫ్యామిలీలో కూడా ఉన్నారుగా ఉన్నారు పురంధయస్థురుంది తర్వాత ఇంతకుముందు హరికృష్ణ ఉన్నాడు ఎన్టీ రామారావు తర్వాత తర్వాత చంద్రబాబు అల్లుడు వచ్చాడు ఇప్పుడు చంద్రబాబు కొడుకున్నాడు సో ఇట్లాగా వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరూ రాజకీయాల్లోనే ఉన్నారు కాబట్టి జగన్ అదే కారణం అనేది కూడా మనం నమ్మలేం ఎందుకంటే షర్మిలా వస్తే రాజకీయాల్లోకి బయట విమర్శలు వస్తాయనేది కారణం కాకపోవచ్చు జగన్ చెప్పిన దాంట్లో ఇంకొక కారణం ఉండొచ్చు అదేంటంటే ఈ రెండు పవర్ సెంటర్లు ఏర్పడతాయి ఈమె కూడా బయటకెళ్తే ఈ పవర్ సెంటర్ ఏర్పడుతుంది ఇది జగన్కి తలనొప్పి కావచ్చు అందుకని తన కంట్రోల్లో వాళ్ళు అయితే పర్లేదు ఫ్యామిలీ అయినా కూడా జగన్కి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ నేను సీఎం అవుతానంటే చంద్రబాబు అవనిస్తాడా అవనేవాడు కదా అందుకని చంద్రబాబు ప్లాన్ చేసి వాళ్ళ కూతురు నేను కొడుకు పెళ్లి చేసుకున్నాడు అన్న వాదన బలంగా ఉంది అసలు చంద్రబాబు ఎన్టీఆర్ కూతురికి పెళ్ళి పెళ్ళి చేసుకునే విధంగా ప్లాన్ చేశాడు అనేది కూడా చాలామంది చెప్తారు అంటే సీఎం అవ్వాలంటే చంద్ర ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎన్టీఆర్ కూతుర్ని పెళ్లి చేయించుకోవాలి దానికోసం ఈయన స్కెచ్ చేసి చేశాడు అనేది కూడా ఉంటుంది పొలిటికల్గా ఇవన్నీ రాజుల కాలంలో కూడా యుద్ధాలు ఉన్నప్పుడు శత్రు రాజు కూతుర్ని ఇతను లవ్ చేయడము ఇవన్నీ ప్లాన్ చేసి ఆ రాజ్యాన్ని యుద్ధం చేయకుండానే వస్ వస్తుకోవడం లాంటివి గతంలో కూడా జరిగాయి సో అలాగే ఇప్పుడు కూడా జరగచ్చు అట్లా చంద్రబాబు అయినా జగన్ అయినా ఎవరైనా తన కంట్రోల్లో ఉంటేనే వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొస్తారు తన కంట్రోల్లో లేని వాళ్ళని తీసుకురాదు ఇప్పుడు అదే దగ్గుపాటి వెంకటేశ్వరరావు తోడలు అతన్ని ఎందుకు చంద్రబాబు బిగినింగ్లో తీసుకురాలేదు ఎందుకంటే తనకి అతను ఇంకొక పవర్ సెంటర్ అవుతాడని భయం సో అది అన్ని చోట్ల ఉంటుంది జగన్కి కూడా అది ఉండ ఉండడంలో ఆశ్చర్యం ఏమి ఉండదు ఇప్పుడు షర్మిలాకి కూడా అన్నీ ఇస్తే షర్మిల ఒక పవర్ సెంటర్ అయిపోతుంది కదా ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్ సెంటర్ అవుతుంది అందుకని షర్మిలాని తీసుకురాలి ఇప్పుడు అట్లెందుకు బ్రాహ్మణి ఆ మధ్య కొంత తిరిగింది అందరూ బ్రాహ్మణి రాజకీయాలకు వస్తుంది అన్నారు ఇమీడియట్గా లోకేష్ ఏం ప్రకటించారు మా ఆడవాళ్ళు ఊరు రాజకీయాలకి రారు మరి బ్రాహ్మణికి కూడా రాజకీయ ఆకాంక్ష ఉంటే లోకేష్ అలో చేస్తాడా చేయుడు ఎందుకంటే ఆమెకి పవర్ సెంటర్గా తయారయ్యే అవకాశం ఉంది తనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి జగన్కి కూడా ఇదే ప్రాబ్లం ఉంది కాకపోతే అది చెప్పడం లోకేష్ అయినా చెప్పడు చంద్రబాబు అయినా చెప్పడు జగన్ అయినా చెప్పడు విషయం ఇండైరెక్ట్గా చెప్పాడు మనకి ఆమెకి రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి నేను అలో చేయలేదు అన్నాడు అంతవరకు వాస్తవం కానీ కారణం జగన్ చెప్పింది కారణం కరెక్ట్ కాదు జగన్ ఏం చెప్పాడంటే నెపోటిజం అంటారు ఇంకోటి దానికంతా ఎందుకు భయపడతాడు ఎట్లాగో అంటారు కదా కాబట్టి అది కాదు కారణం ఇతనికి ఒక రైవల్ అయిపోతుంది ఇక్కడ పవర్ సెంటర్ అవుతుంది అది ఇష్టం లేదు జగన్కి ఇది జగన్ వైపు నుంచి ఇప్పుడు ఏమి చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని చెప్పినప్పుడు అసలు ఈ రాజకీయంగా గొడవలు ఉన్నాయి డబ్బుల పరంగా వీళ్ళ మధ్య ఇబ్బంది ఉందనే వెర్షన్ ఈ వల్లే బయటకు వచ్చింది నిజానికి ఏమి ఇండైరెక్ట్గా సాక్షిలో కూడా నాకు ఓటా ఉందనడం మొన్న కూడా అప్పు జగన్ దగ్గర అప్పు ఎనభై కోట్లు చూపిస్తే నాకు రావాల్సిన వాటాని అప్పుగా ఇచ్చాడు మా అన్న అని ఆమె చెప్పింది అంటే క్లియర్గా ఆమె ఏం చెప్తుందంటే నాకు నేను కష్టపడ్డాను నేను నన్ను ఎంపీగా చేయాలనుకున్నాడు రెడ్డి జగన్ ఒప్పుకోలేదని ఆమె చెప్పింది అంటే క్లియర్గా ఆమె రెండు విషయాలు ఒకటి పొలిటికల్గా నాకు నన్ను పైకి రావడానికి జగన్ ఒప్పుకోలేదు అట్లాగే ఆస్తుల్లో వాటా నాకు ఇవ్వలేదు అన్న నెరేషన్ ఆమె చెప్పింది డైరెక్ట్గా ఇట్లా మాట్లాడకపోయినా ఇండైరెక్ట్గా ఆమె ద్వారానే ఇవన్నీ మనకి బయటకు వచ్చాయి కాబట్టి క్లియర్గా షర్మిల అని చెప్పిందాన్నే జగన్ ఇంకొక రకంగా చెప్పాడు సో ఏదేమైనా ఇద్దరి మధ్య క్లియర్గా ఏంటంటే ఆమె పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయి జగన్ దానికి తన పార్టీలో ఆమె పొలిటికల్ ఆంబిషన్ని తీర్చడానికి జగన్ కారణాలు జగన్కు ఉన్నాయి కాబట్టి ఆమె రాలేదు అందుకనే కదా ఆమె తెలంగాణ ఎందుకు వెళ్ళింది మరి షర్మిల ఆమె పొలిటికల్ అంబిషన్ లేకపోతే పార్టీ ఎందుకు పెట్టింది తెలంగాణలో పొలిటికల్ అంబిషన్ ఉన్నాయిగా ఆమెకి అది ఎప్పుడు వచ్చింది అనేది పక్కన పెడదాం ఈయన అరెస్ట్ అయినప్పుడు వచ్చిందా ఎప్పుడు వచ్చిందా అని పక్కన పెడితే ఆమె పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయి ఉండడంలో తప్పేం లేదు తప్పుందనే సెన్స్లో నేను మాట్లాడట్లేదు ఎవరికైనా పొలిటికల్ అంబిషన్ జగన్ కొన్నప్పుడు ఆమెకి ఎందుకు ఉండకూడదు కాబట్టి ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఆమె తెలంగాణకు వచ్చింది లేకపోతే అప్పుడే ఇక్కడ వచ్చి ఉండొచ్చు కదా ఆమె సో తెలంగాణకు వచ్చిన తెలంగాణలో ఫెయిల్ అయింది ఫెయిల్ అయినాక ఇక్కడికి ఎందుకు వచ్చిందనే దగ్గర ఇప్పుడు అందరికి కూడా డౌట్లు పదేళ్ళుగా నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి నేను ఆంధ్ర రాష్ట్రం కోసం వచ్చానంటే ఎవరు నమ్ముతారు ఇక్కడే చంద్రబాబు తీరి జనాలకి నమ్ముతున్నారు చంద్రబాబు చేసి తెప్పించాడు ఇక్కడికి కాంగ్రెస్ ద్వారా గేమ్ ప్లే చేసి